ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రతిమ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిహెచ్సి నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. దోమ పుట్టకూడదు, దోమ కుట్టకూడదు అంటూ నినాదాలు చేశారు. ప్రజలు తమ ఇళ్ల పరిసర ప్రాంతాలలో దోమలు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి కాదర్ బాషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మనము ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ మలేరియా అనేటువంటిది ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో పుట్టడం వలన మనకు వస్తుంది. అంటే అనాఫిలస్ మస్కిటోలోనే ఆడదోమ అనేటువంటిది పుట్టడం వల్ల వస్తుంది. మనకి ఈ దోమ అనేటువంటిది ఎక్కువ మురికి కాలువలలో, అంటే ఎక్కువ డర్టీ వాటర్స్లో ఉంటుంది. దాని అది పుట్టడం వల్ల మనకి మలేరియా అనేటువంటిది వస్తుంది. ఈ మలేరియా లక్షణాలు ఏంటంటే మనకి తీవ్రమైన జ్వరం రావడము, చలితో కూడినటువంటి జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు ఇలాగ వస్తాయన్నమాట. ఇవి వీటి నుంచి మనము రక్షణ పొందాలంటే మన ఇంటి పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనము ఫ్రైడే డ్రైడే అనేటువంటిది కూడా చేస్తున్నాము. అంటే ఫ్రైడే డ్రైడే ఏంటంటే మనము మన ఆ రోజున ఇంట్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కింద పారిపోసి మనం వాటిని బాగా ఎండకు ఆరబెట్టుకొని మళ్ళీ కొత్త ఫ్రెష్గా వాటర్ అనేటువంటిది పట్టుకోవడం జరుగుతుంది. అలానే కాకుండా పూల కుండీల్లో కానీ ఏదన్నా వాడేసినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ వీటన్నిటిలో నుంచి కూడా వాటర్ అంతా కూడా వదిలేసి మనము నీట్గా ఒక రోజుని మనం ఆ రోజు కేటాయించుకుంటే మనకి ఈ దోమల ద్వారా వచ్చేటువంటి మలేరియా బారిన పడకుండా మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.